على دار ليلى رندي وكساري شبري بلا ياترا చేసి తీరాలండి ఒక్కసారి ఒక్కసారి నువ్వు వెళ్ళి చూడు ఇనప ఒక్క అయస్కాంతాన్ని అంటుకున్నట్టు రా 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 అని పిలిచేస్తా అయ్యా ఏడు కరోనా పంటలు బాగా లేవు ఊరేమో పండల పండిన రేట్ లేదు మినుములేమో పండల పండిన రేట్ లేదు కొంచెం ఏటికి ఆగరా ఆయుష్మాన్ బావ త్వరగా అమాత్య శేఖర పదవి అనుగ్రహాక్ష భాక్యులతో నోట నుదుటి రాతలేందే నోట మాట రాదట పదే పదే నన్ను అనిల్ చూస్తే అదే మాట వస్తుంది చిరంజీవ సుఖీ భవ స్వామి శరణమయ్యప్ప అలా ఆ వనయాత్ర చేసినప్పుడు పడిన కష్టం 364 రోజులు ఒక మోటారు సైకిల్ చక్కగా నడవాలంటే అది ఒక్క రోజు ఓవర్ ఆయిలింగ్ చేస్తే ఎలా నడుస్తాదో స్వామి అయ్యప్ప స్వామి ఈ కనీసం ఇక్కడ ఎవడరా నన్ను చూసి నాకు మొదటి పూజ నాకు మొదటి మంత్రం నాకు మొదటి హారతి నాకు మొదటి బుద్ధ నాకు మొదటి నమస్కారం అని ఆంజనేయ స్వామి అంత పెరుగుతారు కనీసం మాత్రం ఎత్తని చేతులు కనీసం మాత్రం ఓరి దుర్మార్గులారా ఎందుకురా మీరు మానేసుకున్నారు మీరు మానేసుకోవడం శబరిమలలో ఘోరం జరిగిపోతుంది తెలుసా అమ్మవారికి పెళ్లి అయిపోతుంది అవి ఎర్రగా కళ్ళెత్త పెట్టి చూస్తుంది మీ ఎంక అమ్మా పసుపు కుంకుమ చీరలు రవికలు తెస్తున్నామమ్మా ఎమ్మా అమ్మా అమ్మా అని ఆ వనంలో కేకలు పెడుతుంటే ఆహా ఈ మాయదారి అయ్యప్పని చేసుకుంటే 5 గుట్టేను 10 గుట్టేను లేకపోతే 50 గుట్టేను 350,000 మంది కన్యస్వాములు వచ్చారంట మకర సంక్రాంతి జ్యోతి దర్శనానికి 1,000,000 మంది 1,00,000 మంది బిడ్డలు ఏ తల్లి కొంటారు మంజుమాత అయిన నాకు తప్ప అని రండి 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 అని తన చేతులను చాచి మిమ్మల్ని కనుమల కొండెక్కిస్తారు ఇక్కడ మొదటి పూజ మొదటి హారతి మొదటి నైవేద్యం భోజేసి భోజేసి అసలు మీరు చేసేది దీక్షే కాదు 54 కిలోలతో మాలేసుకుంటున్నారు శబరిమల తిరిగి వచ్చేటప్పటికి 63 లేదా 64 ఇంకెక్కడ దీక్ష అన్నం తిన్నమ్మోయ్ నేను మరి ఏం తింటావయ్యా ఉపమా తింటా ఉపమా లేకపోతే గారి తింటా ఒక గారిలో 140 కేలరీస్ ఉద్దనుకున్న 6 గారెలు తింటాడు 6 × 140 860 చెట్టికి 40 900 కాఫీయో టీయో లేదంటే అది తింటే 40 150 కేలరీస్ ఈ 150 కేలరీస్ దొరకాలంటే 3 పూట్ల అన్నం తింటే కానీ దొరకవు ఇంకెక్కడ ఉపవాసం నా దేవసం ఉపవాసం కనీసం తిను అంటే వడ్డన రాక్షసులు ఉన్నారు మా ఊళ్ళో మీ ఊళ్ళో ఉన్నారో లేదో తెలియదు అతగద్గద్గద్గద్గద్ చివరిని కూర్చుంటాడు వీడు చూస్తాడు స్వామి ఒకసారి గారిని పెళ్లి మెచ్చురా ఆ కూర్చుంటాడు కదా ఆయన కూర్చున్నప్పుడు ఈయన కూడా వడ్డన అదే చేశాడు ఆయన కూర్చున్నప్పుడు ఈయన కూడా తొరక కూర్చుని చూసుకుంటాడు అన్నమాట దొరికాడరా నా కొండె అని ఎత్తుకెళ్ళి పెట్టేస్తాడు ఎందుకంటే ఈడిది కాదు కదా సొమ్ము 250 రూపాయలు ఆయిలు 170 రూపాయలు మినపగుళ్ళు ఉండే ఆమెకి 100 ఒక్కొక్క గారే 12 రూపాయలు పడుతుంది వీడు సొమ్మే పోయింది 50 గారిని పెట్టేస్తాడు వీడిది కాదు కదా అది వాళ్ళ ఇంటి అయితే పెట్టడం 6 అన్నావు 8 మంది తీసుకొచ్చావు అదేంటంటే కనీసం దొరికారులే అన్నావు జాగ్రత్తగా వడ్డించు అరమొక్క చేస్తే బాగోదు కనుక పెట్టమంటావా అని చెప్పు అంటాడు వాళ్ళ ఇంటి కాడ పెట్టేసేయి అంటాడు వేరే వాళ్ళ ఇంటి కాడ సొమ్మారిది కాదు కదా వడ్డన రాక్షసులారా ఆలోచించండి కన్యస్వాములే తక్కువ తినాలి కన్యస్వాములకి యాత్ర కొత్త దీక్ష కొత్త దీక్ష కొత్త ఈ స్నానం కొత్త ఈ మంత్రం కొత్త ఈ యొక్క వ్రతమే కొత్త శరీరంలో భయం పెట్టుకుని స్వామియే అంటాడు గనక ఆ కన్యస్వామి సాక్షాత్తు అయ్యప్ప స్వామి అయ్యాడు కన్యస్వామి లేదే గురుస్వామి యాత్ర లేదు గురుస్వామి లేదే కన్యస్వామికి దారి తెలియదు తిరుపతి వెళ్ళావు వెంకటేశ్వర స్వామి నువ్వే అన్నవరం వెళ్ళావు వ్రతం వ్రతమే దేవుడే నువ్వే ఇక్కడికి వెళ్తే గుండు అక్కడికి వెళ్తే వ్రతం శ్రీశైలం వెళ్ళావు అక్కడ విభూతి స్నానం అభిషేకం శివయ్యే నువ్వే కానీ నీ దగ్గర 100,000 రూపాయలు కట్టున్నా గురుస్వామి లేని శబరిమల యాత్ర గుడ్డి యాత్ర అని చెబుతుంది దేశం కనుక గురువు శరణాగతిలో ఉండాలి మరే శంకర స్వామి కొంచెం పర్లేదు కానీ మా గురుస్వామి మరీ సాంసరణ అండి అంటే ఏంటో అర్థం కాదు అదేంటో స్వామి లిచితే రూపాయి పోవాలంటాడు లిచితే రూపాయి పోవాలి ఇప్పుడు పావనాలు పని చేయించిన 2 రూపాయలు పెట్టాల్సి వస్తాను గురువు శరణాగతిలో ఎవరైతే ఉండి గురువు యొక్క పాదాలను తన మెడలో ఉన్న మాలలో ఉన్న ముద్రమాలలో ఉన్న డాలర్ని ఉదయము మధ్యాహ్నము సాయంత్రము తన కన్నీటితో ఆ గురువు పాదాలకు అడుగుతాడు వాడు నాతో సమానం అన్నాడు స్వామి గురువు దగ్గర రంధ్రాశేషణ చేయకూడదు